హాయ్లో ఫ్రెండ్స్, మనకి ఏపీలో ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం ల్యాగ్ అవ్వచ్చు వీడియో, కొంచెం వినండి క్లియర్గా. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుండి చదువుకు వస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే, మనకి ఏపీ స్టేట్లో ఉన్న సబార్డినేట్ సర్వీస్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ కుక్ వాచ్మెన్ ఆఫీస్ వాచర్ సంబంధించి వేకెన్సీని ఫిలప్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, ఏపీ స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా మీరు kadapa.nic.in వెబ్సైట్లో అప్లై చేసిన లెటర్ని, ఒక అక్నాలజ్మెంట్ లెటర్ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మీరు ఆఫ్లైన్లో ఇక్కడ ఒక అడ్రస్ కూడా ఇచ్చారు, దానికి పంపించాల్సి ఉంటుంది. సో గాయస్, నేను వీడియో మొత్తం చదివిన తర్వాత ఒకసారి మీరు నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా అప్లై చేయాలనేది వాళ్ళు పాయింట్ టు పాయింట్ చెప్తారు, దానికి తోడు మనకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మనకు ఉన్నవి ఏంటంటే, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేటు, కుక్కు, వాచ్మెన్, ఆఫీసర్ వాచర్ అనమాట. సో వీటికి వేరువేరు అంటే క్వాలిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే 13 పోస్టులు ఉన్నాయి టోటల్గా చూసుకుంటే. వాచ్మెన్ వచ్చేసి 4 ఉన్నాయి, ఆఫీసర్ వాచర్ 2 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 5 ఉన్నాయి, అంతేకాకుండా కుక్ వచ్చేసి 1 ఉంది. సో ఏ విధంగా అంటే ఎవరెవరికి అంటే మేల్స్కి ఫీమేల్స్కి ఎన్నెన్ని ఉన్నాయి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మేల్స్ ఫీమేల్స్కి అయితే చాలా మంచి అవకాశం ఇది, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అండ్ అంతేకాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్టర్ సెలక్షన్ ఏదైనా సరే మీరు కంప్యూటర్ లేదా అసోసియేటెడ్ సాఫ్ట్వేర్లో మీకు కొంచెం యూసేజ్ తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆఫీసర్ సబార్డినేట్ చూసుకుంటే 7th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీకు సైకిల్ తొక్కడం వస్తే చాలండి. ఇది ఇంకా ఎంతకంటే సింపుల్గా మనకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదు. ఇంకా కుక్ చూసుకున్నట్టయితే అసలు మీకు చదివే అవసరం లేదు, కాకపోతే మీరు తెలుగులో రాసి ఉండాలి. అంటే చదువు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, తెలుగు చదివి రాసి ఉండాలి, చదవగలగాలి. దానితో ఉర్దూ అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, హిందీ అయినా పర్లేదు, ఏదో ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఖచ్చితంగా కుక్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నాడు. అయితే వాచ్మెన్ లేదా ఆఫీస్ వాచర్ చూసుకున్నట్టయితే 5th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, లేదు దీనికి సమానమైనది ఏదైనా పర్లేదు అని చెప్తున్నాడు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఏంటంటే, మీరు సివిల్ డిఫెన్స్లో లేదా హోంగార్డ్లో ఉన్న వాళ్ళకైతే సో కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది ఈ నోటిఫికేషన్. అంటే మిమ్మల్ని భర్తీ చేయడంలో వాళ్ళు ఫస్ట్ ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒకవేళ దీనికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఎక్కువ మార్క్స్ ఏమి రావు, సో దానివల్ల ఏమీ ఉపయోగం లేదని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంటర్వ్యూ కూడా ఏమి ఉండదు అని చెప్తున్నాడు. సో అంతే, ఇక్కడ ఏంటంటే మీ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే 18 to 47 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీనికి 2015లో ఉన్న రివైజ్డ్ పే స్కేల్ ఏదైతే ఉందో ఏపీలో, ఆ పే స్కేల్ విధంగా మీకు మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే, భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఏ విధంగా మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ అండ్ కట్గా ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలామందికి డౌట్ ఏంటంటే, ఏలోపు అప్లై చేసుకోవాలని ఉంటుంది. సో ఏలోపు అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన 10 డేస్ లోపు మీరు అప్లై చేయాలని చెప్పాడు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు 17వ తారీఖున రావడం జరిగింది. దీనికి మీరు 31 డిసెంబర్ 30 మీరు అప్లై చేసుకోవడం మంచిదన్నమాట. సో అప్లై చేసిన మళ్ళీ జనవరి 2019 10 లోపు మీరు ఆఫ్లైన్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ పంపించాల్సిన అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇవ్వండి, డార్క్ బోల్డ్ లెటర్స్తో ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్కి మీరు 10వ తారీఖులో పంపించాలి, జనవరి 10 2019 లోపు. ఓకేనా? సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మీరు వాళ్ళు ఇంటిమేట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. సో ఏ విధంగా అప్లై చేయాలి ప్రాసెస్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది. సో ఆ విధంగా అప్లై చేయండి. మీరు 31వ తారీఖు 5 సాయంత్రం 5 లోపు మీరు అప్లై చేసుకోవడం చాలా మంచిది. సో వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అప్లై చేయండి. సో ఇంకా చాలామందికి ఏంటంటే, ఇప్పుడు నేను ఎంత చెప్పిన తర్వాత ఇంకా భయ్య బీసీ వాళ్ళు అప్లై చేయొచ్చా, ఓసీ వాళ్ళు అప్లై చేయవచ్చా అని అడుగుతుంటారు. సో ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి కాదండి, ఇది ఓన్లీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. అంటే ట్రైబల్ క్యాస్ట్స్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఈ వేకెన్సీస్ ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీలైనంత వరకు మీకు ఉపయోగపడపోయినా మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో చాలా యూస్ఫుల్, ఎగ్జామ్ ఉండదు, పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఒక అప్లై చేస్తే చాలు, మీకు జాబ్ సెలెక్ట్ అయితే మీకు జాబు 2019లో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు. ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.